హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పల్లవి వంటిలు ఇవాళ్ళ రెసిపీ తోటకూరతో చపాతీలు తోటకూర చపాతీలు చాలా టేస్టీగా సాఫ్ట్గా రావాలంటే ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తానండి తోటకూరను ఇష్టపడని వాళ్ళు కూడా ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తినేస్తారు ఈ చపాతీలను ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి పూర్తిగా చూసేయండి ముందుగా రెండు కట్టలు తోటకూర ఒక కట్ట పాలకూర తీసుకొని బాగా క్లీన్ చేసుకొని సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నాను చూడండి ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇలా కట్ చేసి పెట్టుకున్న ఆకుని మిక్సీలో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఆకుకూరలని ఎప్పుడు తెచ్చుకున్నా కూడా ముందుగా కడిగి కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ఆకుకూరలని కడుక్కుంటే దానిలో ఉన్న పోషకాలన్నీ పోతాయి ఇలా తోటకూర పాలకూరని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఎంత మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను అసలు పలుకులు అనేది ఉండకూడదు ఇలా చాలా మెత్తగా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి తర్వాత ఒక పెద్ద గిన్నె తీసుకొని దానిలోనికి రెండు కప్పుల గోధుమ పిండి వేసుకోవాలి గోధుమ పిండి కలుపుకొనికి వీలుగా ఉండే బౌల్ తీసుకోండి ఇప్పుడు పిండికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకున్న తర్వాత పిండిని ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పాలకూర తోటకూర పేస్ట్ కొద్ది కొద్దిగా వేసుకుంటూ రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని పిండిని చపాతి ముద్దలా సాఫ్ట్గా కలుపుకోవాలి పాలకూర తోటకూర కలిపి వేసుకోవాలని ఏం లేదండి ఒక కట ఎగస్ట ఉంటే నేను పాలకూర వేశాను పాలకూర లేకుంటే వట్టి తోటకూరతోనే చేసుకోవచ్చు తోటకూర పేస్ట్ అనేది సరిపోకపోతే కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ కలుపుకోండి ఒకేసారి ఎక్కువ నీళ్లు కూడా వేసుకోకండి పిండి మొత్తాన్ని ఇలా సాఫ్ట్గా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న పిండి ముద్దలోనికి ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా పిండి ముద్దని ఆయిల్తో కలుపుకుంటే చపాతీలు అనేది సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి చూడండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఈ పిండి టైం ఉంటే అరగంట పాటు నానపెట్టుకోండి లేదంటే వెంటనే ప్రిపేర్ చేసుకోండి నేనైతే వెంటనే ప్రిపేర్ చేస్తున్నాను ఇలా కలుపుకున్న పిండిని పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా పిండి ముద్దని తీసుకొని చిన్న చిన్న బాల్స్లా చేసుకోవాలి ఇలానే అన్నిటిని బాల్సలా చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి పిండిని అరగంట పాటు నానపెట్టుకొని చేసుకుంటే చపాతీలు చాలా సాఫ్ట్గా వస్తాయి తర్వాత చపాతీలు రుద్దుకునే బండ కానీ ఒక కానీ తీసుకోవాలి బండపై కొద్దిగా పొడి గోధుమ పిండి వేసుకొని తర్వాత పిండి ముద్దను పెట్టి చపాతిలాగా పలచగా రుద్దుకోవాలి ఇలా కొద్దిగా రుద్దుకున్న తర్వాత దీనిపై ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని చపాతి మొత్తానికి అప్లై చేసుకోవాలి ఇలా అప్లై చేసుకున్న తర్వాత దీనిపై కొద్దిగా పొడి గోధుమ పిండి కూడా చల్లుకోవాలి ఇలా చల్లుకొని మధ్యలోకి మర్చుకోవాలి ఇలా వీడియోలో చూపించిన విధంగా చపాతిని మార్చుకోవాలి ఇలా మర్చుకుంటేనే పొరలు అనేది చాలా చక్కగా వస్తాయి మీకు ఇలా ఇష్టం లేదంటే రౌండ్గానే చేసుకోవచ్చు ఇలా మర్చుకున్న చపాతిపై కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని పల్చగా రుద్దుకోవాలి చపాతీలని ఇలా పల్చగా రుద్దుకుంటే పొంగుతూ చాలా చక్కగా వస్తాయి ఇలా రుద్దుకున్న చపాతిని పక్కకు పెట్టేసుకోవాలి తర్వాత స్టవ్ పై పెన్నెం పెట్టుకోవాలి పెన్నెం అనేది కొద్దిగా మందంగా ఉండేది పెట్టుకోండి అప్పుడే లోపలి వరకు బాగా కాలుతాయండి ఎక్కువ మాడిపోకుండా పెన్నం అనేది కొద్దిగా హీట్ అయిన తర్వాత మనం రుద్దుకున్న చపాతిని వేసుకొని పైనుంచి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని రెండో వైపు కూడా తిప్పుకొని రెండు వైపులా ఆయిల్ అప్లై చేసుకొని ఇలా తిప్పుకుంటూ కాల్చుకోవాలి ఒకేసారి తిప్పి అలానే ఉంచుకోకండి మధ్య మధ్యలో ఇలా తిప్పుకుంటూ కాల్చుకోవడం వల్ల చపాతీలు అనేది రెండు వైపులా బాగా కాల్తాయి అలాగే బాగా పొంగుతూ కూడా వస్తాయి స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో మాత్రమే కాల్చుకోవాలి లో ఫ్లేమ్ లో పెట్టుకుంటే చపాతీలు గట్టిగా అయిపోతాయి హై ఫ్లేమ్ లో పెట్టుకుంటే చపాతీలు మాడిపోయినట్టుగా వస్తాయి ఇలా రెండు వైపులా తిప్పుకుంటూ కాల్చుకుంటే చపాతీలు చక్కగా లోపల వరకు బాగా కాల్తాయి ఇలా కాల్చుకున్న చపాతిని ప్లేట్లోకి తీసుకోవాలి ఇలానే మిగతా పిండి ముద్దల్ని కూడా చపాతీలాగా రుద్దుకోవాలి నేను ఫస్ట్ ఎలా చూపించానో అలానే రుద్దుకోవాలండి పిండిని వేసి తర్వాత ఆయిల్ అప్లై చేసుకొని ఇలా మర్త పెట్టుకొని రుద్దుకోవాలి ఇలానే అన్ని చపాతీలను ఒక్కొక్కటిగా రుద్దుకుంటూ కాల్చుకోవాలి చపాతీలని ఎక్కువ మందం లేకుండా ఇలా పల్చక రుద్దుకొని కాల్చుకుంటే చాలా బాగా పొంగుతూ వస్తాయండి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇలానే అన్ని చపాతీలని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో తిప్పుకుంటూ కాల్చుకోవాలి ఇలా తిప్పుకుంటూ కాల్చుకోవడం వల్ల మనకి ఒకే వైపు మాడిపోకుండా రెండు వైపులా చక్కగా బాగా పొంగుతూ కాల్తాయి ఇలానే అన్ని చపాతీలని కాల్చుకొని ప్లేట్లకి తీసుకోవాలి చాలా టేస్టీగా ఉంటాయి అలానే సాఫ్ట్గా కూడా ఉంటాయండి చాలా బాగుంటాయి పిల్లలు ఆకుకూరలు ఎక్కువగా ఇష్టపడరు కదా అలాంటి పిల్లలకి ఇలా చపాతీలాగా లాగాను చేసి పెట్టండి చాలా ఇష్టంగా తినేస్తారు అంత బాగుంటాయి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇలానే అన్నిటిని చేసి పెట్టుకున్నాను చూడండి ఎలా వచ్చాయో తోటకూర చపాతీలు ఎలా చేసుకోవాలో చూశారు కదా నా రెసిపీస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని కొత్త రెసిపీస్ కోసం పల్లవి వంటిలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్